మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఫ్రెండ్స్ ఈ చూడాలొచ్చేసి మనం క్యారియర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ క్యారియర్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ ఏసీ యొక్క అన్బాక్సింగ్ అండ్ అండ్ అన్బాక్సింగ్ ఇన్ ద సెన్స్ మేము ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసి యూస్ చేస్తూ ఉన్నాం నా ఎక్స్ నా ఎక్స్పీరియన్స్ కూడా అంటే మా స్టూడియోలో యూజ్ చేస్తున్నాం మేము వన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ ఉంటుంది రూము దగ్గర దగ్గరగా సైజ్ అనేది అంత పెద్ద రూమ్లో మేము యూజ్ చేసాం సో మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది అదర్వైజ్ రాజు రాదు ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఈ ఏసీ కొనాలా ఒకవేళ ఇది బాగాలేకపోతే ఏది కొనాలనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను అండ్ ఇప్పటివరకు మనం అన్ని ఏసీలు టెస్ట్ చేసాం ఒక్క బ్రాండ్ కూడా వదలలేదు హిటాచి కూడా వెరీ సూన్ మీకు వీడియో వస్తుంది ప్రతి బ్రాండ్ ఏసీ టెస్ట్ చేశాక మీకు శామ్సంగ్ ఎల్జీ హిటాచీ అండ్ మీకు అదర్వైజ్ మీరు చూసినట్లయితే డైకిన్ ఇప్పుడు క్యారియర్ ఇట్లాంటి అన్ని బ్రాండ్స్ టెస్ట్ చేశాక నేను ఒక వర్డితో మాట్లాడతాను సో దాట్ అన్నింటిని టెస్ట్ చేస్తూ కంపేర్ చేస్తూ ఒక వీడియో చేస్తేనే ఆ వీడియో చూడండి ఏది రికమెండెడ్ ఏది కాదు అని చెప్పేసి అందులో క్యారియర్ లేదు బట్ స్టిల్ చెప్తున్నాను ఈ వీడియో క్యారియర్ టెస్ట్ చేశాక కూడా చెప్తున్నాను ఆ వీడియోనే కన్సిడర్ చేయండి ఎందుకనేది మీకు ఈ వీడియోలో క్లియర్ క్లారిటీ ఇస్తాను సో ఫస్ట్లీ మనం ఈ ఏసీ గురించి మాట్లాడుకుంటే మెయిన్ హైలైట్స్ ఇందులో మనకి ఫైవ్ థౌసండ్ వార్డ్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది వచ్చి ఈస్ గుడ్ థింగ్ నెట్ కెపాసిటీ అరౌండ్ మీకు వన్ పాయింట్ ఫోర్ త్రీ టన్ ఉంటుంది అండ్ ఆయన ఫైవ్ స్టార్ రేటెడ్ ఏసీ అండ్ దాంతోపాటు మీకు ఇది తక్కువ ప్రైస్లో వస్తుంది కంపేర్ టు ఆల్ అదర్ బ్రాండ్స్ ఇది మీకు తక్కువ ప్రైస్లో వన్ పాయింట్ ఫైవ్ అండ్ ఫైవ్ స్టార్ ఏసీ మీకు వస్తుంది ఇది మెయిన్ హైలైట్ సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్స్ ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ మనకి టూ బాక్సెస్ వస్తాయి ఒకటి ఇండోర్ యూనిట్ బాక్స్ ఒకటి అవుట్డోర్ యూనిట్ బాక్స్ ఇండోర్ యూనిట్ బాక్స్లో వచ్చేసి మనకి మెయిన్ ఇండోర్ యూనిట్ బ్లోవర్ అయితే ఉంటుంది అండ్ దాంతోపాటు మనకు ఒక రిమోట్ ప్రొవైడ్ చేశారు రిమోట్ కావాల్సిన బ్యాటరీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు అండ్ ఇంటర్కనెక్టింగ్ వైర్ ఉంటుందన్నమాట ఇండోర్ యూనిట్కి అవుట్డోర్ యూనిట్కి అది కూడా ప్రొవైడ్ చేశారు అండ్ యూజర్ మాన్యువల్స్ స్క్రూస్ ఇవన్నీ ఉంటాయి అవుట్డోర్ యూనిట్లో సింపుల్గా మీకు కంప్రెసర్ ఉంటుంది అండ్ దాంతోపాటు మనకి త్రీ మీటర్ కాపర్ పైప్ అయితే ప్రొవైడ్ చేశారు దట్స్ ఇట్ బాక్స్ కంటెంట్స్ ఇక ఆ తర్వాతకి క్యారియర్ సర్వీస్ గురించి మాట్లాడుకోవాలి నాకు చాలా డౌట్లు ఉండే ఇది ప్రమోషనల్ వీడియో కదా ముందే చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి నేను పర్చేజ్ చేసాను కావాలంటే ఇన్వాయిస్ చేస్తాను నేను వాడుకోవడానికి పర్చేస్ చేశాను వచ్చిన రోజే కాల్ చేశారు నెక్స్ట్ డే ఇన్స్టాలేషన్కి వస్తామంటే నేను ఆపాను వచ్చిన పర్సన్స్ నేనేమనుకున్నానంటే బ్లూ స్టార్ థర్డ్ పార్టీ తీసుకొస్తుంది కదా వేరే బ్రాండ్స్ కొన్ని బ్రాండ్స్ అంటే సామ్సంగ్ ఎల్జీ ఇట్లాంటి బ్రాండ్స్ డైకిన్ ఇలాంటి బ్రాండ్స్ మనకి కంపెనీ ఆథరైజ్డ్ పీపుల్ ఉంటారు బట్ వచ్చిన పర్సన్ మాత్రం క్యారియర్ కంపెనీ ఆథరైజ్డ్ పర్సన్ అంటే అది కొంచెం అవ్వకాయను దే ఇన్స్టాలేషన్ అంటే ప్రతి చోట ఇలా ఉండదని గుర్తుపెట్టుకోండి నేను క్యారియర్ పొగుడుతున్నాను అనుకో మాకు ఇట్స్ నాట్ బ్రాండ్ గొప్పతనం అవ్ అయ్యి ఉండొచ్చు అవ్వకపోయి ఉం పోయి ఉండొచ్చు ఎందుకంటే ఒకవేళ అన్ని చోట్ల బ్రాండ్ ఇలా గట్టిగా చెప్పి పంపించుంటే గుడ్ థింగ్ బట్ వచ్చిన వాళ్ళు మాత్రం ఎక్సలెంట్గా చేశారు ఈచ్ అండ్ ఎవరీ మైనర్ థింగ్ చాలా డీటెయిల్డ్గా ఇన్స్టాలేషన్ చేశారు క్వాలిటీగా చేశారు కాపర్ పైప్స్ బయట మీకు టేప్ చుట్టడం కానీ ఎవ్రీథింగ్ సిమెంట్ సీల్ కానీ వైట్ సిమెంట్ కానీ ఎవ్రీథింగ్ కూడా ప్రాపర్గా చేశారు నాకు ఆ పర్సన్స్ పర్టికులర్గా చేసిన వాళ్ళు నచ్చారు నాట్ అబౌట్ బ్రాండ్ బ్రాండ్ ఒకవేళ అంత కేర్ తీసుకుని వీళ్ళకి నేర్పించడం మాత్రం వచ్చేసి గుడ్ థింగ్ అండ్ ఇక ఓవరాల్గా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ ఓవరే గురించి మాట్లాడుకుందాం ఇన్స్టాలేషన్ గురించి మీకు ఛార్జెస్ కూడా చెప్తాను ఏసీ ఓవరే అయితే చూడవచ్చు మీకు ఏసీ అయితే ఇలా ఉంటుంది ఫ్రంట్ సైడ్ మీరు చూసినట్టయితే ఒక కార్నర్కి ఒక డిజైన్ అయితే ఇచ్చారు కంపేర్డ్ ఆల్ అదర్ ఏసీస్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి మీకు క్యారియర్లోగా ఉంటుంది ఓవరాల్గా చూడడానికి అయితే మీకు ఏసీ అయితే ఇలా అయితే ఉంటుంది అండ్ కాంపాక్ట్గా ఉంటుంది ఫస్ట్లీ ఏసీ నేను వన్ పాయింట్ ఫిఫ్ట్ అండ్ ఫైవ్ స్టార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్స్ అన్ని చేశాను కల్లా కాంపాక్ట్గా ఉంది ఇది కొన్నిసార్లు ప్రో అవుతుంది కొన్నిసార్లు నెగిటివ్ అవుతుంది ప్రో ఎందుకు అవుతుంది అంటే మాత్రం కొంచెం చిన్నగా ఉంటుంది నెగిటివ్ ఏంటంటే చిన్నగా ఉండడం వల్ల బ్లోవర్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది బట్ కూలింగ్లో ఏమైనా ఇష్యూ వచ్చిందా అంటే నేను ఫర్దర్గా మాట్లాడతాను దాని గురించి ఓవరాల్గా డిజైన్ అయితే మీకు చూడడానికి ఇలా అయితే ఉంటుంది ఫిల్టర్ అనేది ఫ్రంట్ నుంచి ఈ క్యాప్ ఓపెన్ చేసి మీకు ఫిల్టర్స్ ఉంటే ఈజీగా రిమూవ్ చేసి మీరు ఫిల్టర్ని అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చు విచ్ ఈస్ గుడ్ థింగ్ అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఇక ఇన్స్టాలేషన్ విషయానికి వస్తే పద్నాలుగు వందల పదిహేను రూపాయలు తీసుకున్నారు పద్నాలుగు వందల పదహారు రూపాయలు ఇఫ్ ఐఎమ్ నాట్ రింగ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అవుట్డోర్ యూనిట్కి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఒకవేళ మీరు కాపర్ పైప్ సరిపోతే పర్లేదు సరిపోకపోతే మాత్రం మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అయితే కాస్ట్ చేస్తారు ఇది ఇన్స్టాలేషన్ విషయానికి వస్తే సో క్యారియర్ ఇన్స్టాలేషన్ పర్సెస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటారు మా దగ్గర వచ్చిన వాళ్ళు అందరూ అలా ఉంటారని అనుకోకండి ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు పొలైట్గా ఉన్నారా మంచిగా ఉన్నారా మంచిగా చేశారా లేదని కింద మీరు కామెంట్ చేయండి ఎందుకంటే నా మాట వినే అందరు కొనే ఛాన్స్ ఉంటుంది సో దట్ మీరు ఒక్కసారి కామెంట్ చేస్తే రియాలిటీ బయటకు వస్తుంది ప్రతి ఒక్కరు అలా అని అండ్ ఇక ఆ తర్వాతకి మనం ఈ ఏసీ యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ కెపాసిటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ వాట్స్ కెపాసిటీతో వస్తుందన్నమాట మనకి ఇది వన్ పాయింట్ ఫోర్ త్రీ టన్ నెట్ కెపాసిటీ ఉంటుంది ఫైవ్ స్టార్ రేటెడ్ ఎనర్జీ రేటింగ్ అనేది సో దట్ మీకు పవర్ బిల్ కూడా చాలా తక్కువగా వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫోర్ యూనిట్స్ పర్ ఇయర్ అని వీళ్ళు చెప్తున్నారు బట్ రియల్ టైంలో ఇది చేంజ్ అవుతుంది బట్ ఫైవ్ స్టార్ కాబట్టి మీకు వచ్చే తక్కువ పవర్గా వస్తుంది ఇయర్ మొత్తం వాడతాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇన్డెప్త్ రివ్యూ మీకు వస్తుంది ఎల్జీ కానీ ఇది కానీ అండ్ కొన్ని ఏసీస్ మేము ఇంట్లోనే ఫిట్ చేసాం మోస్ట్ ఆఫ్ దిస్ ఇస్ కొన్ని వచ్చేసి ఫ్రెండ్స్ దాంట్లో ఉన్నాయి ప్యానాసోనిక్ వచ్చేసి మా సిస్ట్రీన్లో వాళ్ళ ఇంట్లో సో ఇలా అయితే అన్ని ఏరియాల్లో పెట్టాం నెక్స్ట్ ఇయర్ ఇయర్ మోడల్స్ ఇంకెలా ఉన్నాయి అనేది క్లారిటీతో నెక్స్ట్ ఇయర్ మోడల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం అండ్ హిడెన్ డిస్ప్లే వస్తుంది డిస్ప్లే కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇస్ గుడ్ థింగ్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ కాయలతో వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అండ్ ఆర్థర్టీ టూ రిప్రజెంట్ అయితే యూజ్ చేశారు ఎక్కువ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు అండ్ పిఎం టూ పాయింట్ ఫైవ్ ఫిల్టర్ ఉంటుంది సో ఇది మీకు హెచ్డీ ఫిల్టర్ అని చెప్పుకోవచ్చు మైనర్ మైనర్ ఏం డస్ట్ పార్టికల్స్ ఉంటే అది అట్రాక్ట్ చేస్తుంది విచ్ ఇస్ గుడ్ థింగ్ అండ్ సిక్స్ ఇన్ వన్ కన్వర్టబుల్ టెక్నాలజీ వీళ్ళు సిక్స్ ఇన్ వన్ ఫ్లెక్సీ కూల్ టెక్నాలజీ అని చెప్తున్నారు నథింగ్ బట్ కన్వర్టబుల్ టెక్నాలజీ అంటే మీరు ఏసీని పాయింట్ ఎయిట్ టన్లో యూజ్ చేయొచ్చు వన్ టన్లో యూజ్ చేయొచ్చు వన్ పాయింట్ ఫైవ్ టన్లో యూజ్ చేయొచ్చు వన్ పాయింట్ టూ ఫైవ్ టన్లో యూజ్ చేయొచ్చు వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్ ఇట్లా వేరియస్ రూమ్ సైజ్ని బట్టి లేదంటే ఇంట్లో ఉన్న జనాలను బట్టి బయట ఉన్న హార్ట్ కండిషన్ బట్టి ఎక్స్ట్రీమ్ హార్ట్ ఉంటే ఒకటి నార్మల్ హార్ట్ ఉంటే ఒకటి బేసిక్ టెంపరేచర్ ఉంటే ఒకటి అనే దాన్ని బట్టి మనం యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫార్టీ సిక్స్ జీబీ నాయిస్ ఉంది అది ఒకటి కొంచెం తగ్గించుంటే బాగుండేది బట్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్కో లేకపోతే మామూలుగా మీకు ఫార్టీ సిక్స్ జీబీ నాయిస్ అనేది కొంచెం వినిపిస్తుంది ఖచ్చితంగా థర్టీ ఫార్టీ డీబీ అబవ్ ఉందంటే ఖచ్చితంగా వినిపిస్తుంది నాకైతే అది కొంచెం అర్థమైంది బట్ మాకు ఆఫీస్లో కాబట్టి నేను పెద్దగా థింక్ చేయలేదు బట్ ప్రతిసారి అన్ని వేసి చేస్తాను క్యారియర్ చేయలేదు కాబట్టి ఈసారి తెప్పించాను ఇందులో కొన్ని కాన్స్ ఉన్నాయి అయినా తెప్పించాను ఎందుకంటే వాడకుండా చెప్తున్నారు అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతిదీ కొనాలని ఫిక్స్ అయిపోయాను అన్నీ కొంటాను అందుకనే చేస్తున్నాను అంత ఏం లేదు అది నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా నాకు చూడగానే అర్థమవుతుంది బట్ స్టిల్ ఆన్ పేపర్ చూసినా అర్థమవుతుంది బట్ స్టిల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు కూడా ఇస్తే బాగుంటుంది కదా అని అయితే తీసుకున్నాను అండ్ ఇక వన్ ఇయర్ మెయిన్ వారంటీ వస్తుంది కంప్రెన్సర్ వారంటీ ఫైవ్ ఇయర్స్ మీకు పీసీబీ వారంటీ అయితే ఇచ్చారు విచ్ ఈస్ గుడ్ థింగ్ క్యారియర్ ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవాలి అండ్ టెన్ ఇయర్స్ మీకు కంప్రెసర్ వారంటీ ఇచ్చారు సో ఫైవ్ ఇయర్స్ పీసీబీ వారంటీ ఉంది కాబట్టి కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు ఎందుకంటే పీసీబీ ఖరాబ్ అయితే మనకి ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి అండ్ ఇక కూలింగ్ టెస్ట్ కోసం మాత్రం కూలింగ్ మాత్రం ఏదో అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే వన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ రూమ్ని కూడా నాకు చాలా ఆరామ్సా ఆఫీస్లో మాకు సిస్టమ్స్ ఎక్కువగా హ్యాంగ్ అవుతున్నాయని అర్జెంట్గా ఏసీ పెట్టించాం సో చాలా మంచిగా కూల్ చేస్తుంది కూలింగ్లో నాకు ఎక్కడ ఇష్యూ లేదు ఇన్ఫ్యాక్ట్ ఇండోర్ యూనిట్ చిన్నగా ఉన్నా సరే లేకపోతే క్యారియర్ అయిన బ్రాండ్ అయినా సరే ఇవన్నీ పక్కన పెడితే కూలింగ్ మాత్రం చాలా బాగుంది కూలింగ్లో నాకు ఎటువంటి ఇష్యూ లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మరి కూలింగ్ బాగుందంటున్నా మేము తీసుకోవచ్చా కాన్స్ ఉన్నాయి చెప్తాను వినండి ఒకటి నాయిస్ ఫార్టీ సిక్స్ డీబీ నాయిస్ అనేది బెడ్రూమ్లో ఒకవేళ మీరు హై ఫ్యాన్ స్పీడ్లో రన్ అవుతుంటే మాత్రం మీకు డిస్టర్బెన్స్గానే ఉంటుంది ఆబియస్గా నాకైతే అనిపించింది మీకు నాయిస్ అనేది పెద్ద ఇష్యూ కాదు మేము ఫ్యాన్ సౌండ్ ఉంటేనే మేము వాళ్ళం అనుకుంటే ఇది మీకు అసలు కానే కాదు ఎందుకంటే చాలామంది నేను అబ్జర్వ్ చేశాను వాళ్ళకి ఫ్యాన్ తిరగడం కాదు ఫ్యాన్ సౌండ్ ముఖ్యం అనేది ఫ్యాన్స్ సౌండ్ వస్తుందంటే నిద్రపోయే వాళ్ళు ఉంటారు అట్లాంటి అయితే ఒక అదర్వైస్ మీకు కొంచెం సౌండ్ వచ్చింది డిస్టర్బ్ అనుకుంటే దీని జోలికి వెళ్ళకండి రెండోది టూ వే స్వింగ్ ఫోర్ వేస్ స్వింగ్ అయితే లేదు ఇందులో టూ వే స్వింగ్ ఉంది మేము రూమ్లో సెంటర్లో పెట్టాం కాబట్టి మాకు నడుస్తుంది ఒకవేళ మీరు కార్లంలో పెడితే కొంచెం ఫోర్ వేస్వింగ్ ఖచ్చితంగా ఉండాల్సింది అది అయితే మీకు మిస్ అయింది ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మేజర్ కార్న్ అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇక ఫైనల్ ఆడిట్ చెప్పాను దీన్ని మేము పర్చేస్ చేసాం దీని ప్రైస్ అనేది నలభై రెండు వేల రూపాయలు ఉంది బ్రదర్ కార్డ్ ఆఫర్స్ తోటి ఎప్పుడు మీకు ముప్పై ఎనిమిది వేల రూపాయలకి వస్తుంది ఒకవేళ కార్డ్ ఆఫర్స్ తోటి మీకు ముప్పై ఎనిమిది వేలకు వస్తే అది కార్డ్ ఆఫర్ కానీ డైరెక్ట్గానే ఎలా అయినా ముప్పై ఎనిమిది వేల రూపాయలకి వస్తే దీని మీద ఒక లుక్ వేయొచ్చు క్యారియర్ సర్వీస్ అనేది ఒరిజినల్ పర్సన్స్ వచ్చారు మాది మెట్రో సిటీ కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మామూలు ఊరు ఊర్లలో కానీ లేకపోతే మారుమూల ప్రాంతాల్లోకి క్యారియర్ సర్వీస్ ఉంటుందా లేదనేది ఆలోచించుకోనండి ఎందుకంటే నలభై రెండు వేలు పెట్టుకుంటే అసలు అయితే దీనికి వెళ్ళమని కూడా చెప్పండి ఎందుకంటే రెండు మూడు వేలు యాడ్ చేసుకుని మీకు డైకిన్ వస్తుంది అండ్ అల్వే యాజ్ వెల్ యాజ్ హిటాచి వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ పానసోనిక్ వస్తుంది ఎల్జీ వస్తుంది మంచి బ్రాండ్స్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి మూడు వేలు యాడ్ చేసుకుంటూ వాటికి వెళ్ళిపోండి యాడ్ చేసుకోగలిగితే ఎందుకు నలభై రెండు వేలకి అయితే దీనికి అయితే వెళ్ళకండి థర్టీ ఎయిట్ థౌసండ్ ఆ ప్రైస్ రేంజ్లో వస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ చేయండి అది కార్డ్ ఆఫర్ ద్వారా కానీ ఎలా వచ్చినా సరే మీకు ఆ ప్రైస్ రేంజ్లో వన్ పాయింట్ ఫిఫ్టీ టెన్ ఫైవ్ స్టార్ అనేది యాక్సెప్టబుల్ ఖచ్చితంగా ఏ బ్రాండ్ అయినా సరే ఈ బ్రాండ్ కూడా మీరు ఆరామ్మేసే యాక్సెప్ట్ చేయొచ్చు క్యారియర్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండే మీరు ఎప్పుడు వినలేదని అనుకోకండి క్యారియర్ కొన్ని కొన్ని బ్రాండ్స్కి లైక్ అమెజాన్ బేసిక్స్ ఇట్లాంటి కొన్నిటికి వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తారు ఏసీస్ సో క్యారియర్ అనగానే చిన్న బ్రాండ్ అనుకోకండి బట్ కాకపోతే సర్వీస్ అనేది కంపేర్ టు లైక్ శాంసంగ్ ఎల్జీ లైక్ డై డైక్ ఇట్లాంటి వాళ్ళతో అయితే కంపేర్ చేయలేం అదైతే వచ్చిన పర్సన్స్ బాగా చేశారు కానీ బట్ అన్ని ప్రాంతాల్లో ఉంటుందని నేను చెప్పలేను సో దట్ మీరు అల్టిమేట్గా ఒక డెసిషన్ అయితే తీసుకోండి మంచి ఏసీ సేవ్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన వీడియో చూడండి లేదంటే మొదటి డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను సింగిల్ వన్ వర్డ్లో చెప్పాలంటే మీకు మంచి స్ట్రాంగ్ కూలింగ్ కావాలి వన్ ఫిఫ్టీ స్వేర్ ఫీట్ కంటే మీకు రూమ్ సైజ్ ఎక్కువ అనుకుంటే గోఫర్ డైకిన్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదు మీకు వెరీ సైలెంట్ ఆపరేషన్ కావాలి అండ్ మంచి బ్రాండ్ నుంచి కావాలి మంచి సర్వీస్ కావాలి బిల్డ్ క్వాలిటీ బాగుండాలి మంచి కూలింగ్ ఉండాలంటే గోఫర్ ఎల్జీ మీకు స్మార్ట్ ఏసీ కావాలి అదే బడ్జెట్లో మంచి స్మార్ట్ ఏసీ కావాలి కూలింగ్ బాగుండాలి అండ్ ఒక మంచి జపనీస్ బ్రాండ్ అయి ఉండాలంటే గోఫర్ ప్యానాసాన్కి ఈ మూడిట్లో ఏది పర్చేస్ చేసినా మీది ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు సో దాట్ వాటి అన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు హిటాచి పర్చేస్ చేయాలంటే హిాచి కూడా డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను హిటాచి కూడా అండర్ టెస్టింగ్లో ఉంది వెరీ సూన్ వీడియోస్ ఉంది హిటాచి ఏసీ మాత్రం చాలా బాగుంది అనేది ఖచ్చితంగా ఇనీషియల్గా చెప్పగలను ప్రైస్ అనేది మీరు పెట్టుకోగలిగితే వన్ టూ థౌసండ్ ఎక్స్ట్రా గో ఫర్ హిటీ ఆల్సో సో ఇది ఫైనల్గా వీడియో అయితే లైక్ చేయను ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లే కనిపించాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బై హింద్